హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ రకమా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఒకసారి తెలుసుకున్నాము. పెన్షన్దారులకి గవర్నమెంట్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ఈ జూలై నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారికి 7,000 రూపాయలు పెన్షన్ అనేది రాబోతుంది. అంతేకాకుండా ఇంతకు ముందు ప్రతి నెల వచ్చే 3,000 రూపాయల పెన్షన్ ఈసారి 4,000 అయింది. అంతేకాకుండా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంతకు ముందు 3,000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 6,000 రూపాయల వరకు పెన్షన్ అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఎవరెవరికి 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, ఎవరెవరికి 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, ఎవరికి 10,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, ఎవరికి 15,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, ఇలాంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి. అంటే మన వీడియోస్ చాలా మంది ఎక్కువ మంది చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకు మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అప్పటికప్పుడు మీ మొబైల్ లో రావడం జరుగుతుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీళ్ళకి అయితే వెళ్దాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్న వెంటనే పెన్షన్ పెంపు పైన సంతకం అయితే చేయడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి జియో ఎంఎస్ 43 అనేది రిలీజ్ చేయడం జరిగింది 13/6/2024 తేదీన. ఈ జీవో ప్రకారం ఏదైతే పెన్షన్స్ ఎలా పెంచారు, దేనికి ఏ పెన్షన్స్ ఎలా పెంచారు అనే విషయాలు అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. సామాజిక పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి 3,000 బదులుగా 4,000 రూపాయలకి అయితే పెంచడం జరిగింది. అయితే ఈ పెంపు అనేది ఏప్రిల్ నుంచి వర్తింపు చేయడం జరుగుతుంది. అంటే ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి ఆల్రెడీ 3,000 రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది. ఆ నెలలో ఏదైతే 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఉందో ఆ 3,000 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు, అంతేకాకుండా ఈ 4,000 రూపాయలు కలిపి జూలై నెలలో 7,000 రూపాయల పెన్షన్ అనేది రాబోతా ఉంది. ఈ పెన్షన్ అనేది వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, తదితర విభాగాలకు చెందిన వారికి ఈ పెన్షన్ అనేది వస్తుంది. అయితే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంతకు ముందు ఇచ్చే 3,000 రూపాయల పెన్షన్ ని ఈసారి 6,000 రూపాయలకు పెంచడం అయితే జరిగింది. ఈ 6,000 రూపాయల పెన్షన్ అనేది వారికి రావడం అయితే జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో అస్వస్థ గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడి ఉన్న వారికి, వీల్ చైర్ లో ఉన్న వారికి అందించే 5,000 రూపాయల పెన్షన్ ని ఈసారి ఏకంగా 15,000కు పెంచారు. అంతేకాకుండా కిడ్నీ, కాలేయం, గుండు మార్పిడి చేసే వారికి డయాలసిస్ స్టేజ్ ని బట్టి వారికి ఇచ్చే పెన్షన్స్ ని 5,000 నుంచి 10,000కి అయితే పెంచడం జరిగింది. కుష్టి వ్యాధి కారణంగా బహుళ వైకల్యం సంభవించిన వారికి 6,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే వీరందరికీ ఈ జూన్ 1వ తారీఖు నుంచి ఈ పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది. అయితే ఈ పెన్షన్ ద్వారా వివరాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, విడో పెన్షన్స్, వేవర్స్, టాడీ టాపర్స్, ఫిషర్మెన్స్, సింగిల్ ఉమెన్ పెన్షన్స్, ట్రాన్స్జెండర్ పెన్షన్స్, డప్పు ఆర్టిస్టులకు ఇచ్చే పెన్షన్స్, పెన్షన్స్ ఫర్ ఆర్టిస్టులకు ఇచ్చే పెన్షన్స్, ఇలా ఇంతకుముందు ఈ పెన్షన్స్ అన్ని 3,000 ఉండేవి, ఇప్పుడు ఈ 3,000 రూపాయలు ఉన్న పెన్షన్స్ అన్ని 4,000 రూపాయలకి అయితే పెంచడం జరిగింది. అంతేకాకుండా డిసేబిలిటీ పెన్షన్స్, ఈ లెప్రసీ పెన్షన్స్ కూడా 3,000 రూపాయలు ఉండేది, ఇది 6,000 రూపాయలకి ఏకంగా పెంచడం జరిగింది. అంతేకాకుండా రకరకాల పెన్షన్స్ కూడా ఇక్కడ నేను లిస్ట్ ఇచ్చానండి. ఆ లిస్ట్ ప్రకారము ఇంతకు ముందున్న పెన్షన్స్ అన్ని ఇప్పుడు పెంచడం జరిగింది. 5,000 పెన్షన్స్ కాస్త 15,000 రూపాయల పెన్షన్స్ అయినాయి, కొన్ని 5,000 రూపాయల పెన్షన్స్ కాస్త 10,000 రూపాయల పెన్షన్స్ అయినాయి. ఇవండి ఈ జియో నెంబర్ 43కి సంబంధించి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.